ఎస్పీఎస్సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పర్వదినాన పురస్కరించుకున్న నగరంలోని పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం తన కృషి చేస్తానని వర్కర్ యూనియన్ లీగల్ అడ్వైజర్ మాదా ముత్యాలరావు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. సంక్రాంతి పర్వదినాన పురస్కరించుకున్న నగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయ ప్రాంగణాల్లో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ విశిష్టతను ఆలయ అర్చకులు వీడియోకు వివరించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ముందుగా మన అరండాలపేటలో ఉన్న శ్రీ విద్యారణ్య భారతీ స్వామివారి శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం తరపున భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ రోజు నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మరి నిన్నటితో గోదాదేవి కళ్యాణం చేసుకొని ధనుర్మాసం అత్యంత వైభవపేతంగా ఈ నెల రోజులు కూడా అమ్మవారికి తిరుప్పాయవై సేవతో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా మరి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం భక్తులందరికీ కూడా ముఖ్యంగా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కూడా ఈ సంక్రాంతిని మొన్న ముక్కోటి ఏకాదశి నుంచి కూడా మరి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఈ సంక్రాంతి నుంచి కూడా అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు విశేషంగా స్వామివారికి అభిషేక పూజ కార్యక్రమాలు జరుగునాయి. కావున భక్తులందరూ కూడా ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబట్టి మరి యథాశక్తిగా స్వామివారి దర్శనం పొంది ఆయన అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ ప్రధాన పూజారి మరిపాటి ప్రసాదశర్మ. కార్మిక సంక్షేమ అభివృద్ధి కోసం తన శక్తి వంచన కృషి చేస్తామని మున్సిపల్ వర్కర్ యూనియన్ లీగల్ అడ్వైజర్ మాదా ముత్యాలరావు అన్నారు. శనివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అరండలపేట ఆయన కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కార్మికుల సమస్యలపై ముందుండి పోరాడతానని హామీ ఇస్తూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సోదరుడు మధుబాబు, అలాగే యూనియన్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి సురేంద్ర, సుధీరు, యాకోబు, సురేష్ నాయుడు, అలాగే మానస సరోవరం, గాంధీ పార్కు, సర్కిల్ ఆఫీసు, మెయిన్ ఆఫీసు, టౌన్ ప్లానింగ్ అందరు కూడా, డ్రైనేజ్ వర్కర్లు అందరు కూడా మరి మీ యొక్క ప్రేమ ఆదరాభిమానాలు మరువులేనివని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక యూనియన్కి న్యాయ సలహాదారుడిగా ఉంటూ నేను నాకు చేతనైన సహాయం నేను యూనియన్కి చేస్తూ ఉంటే మీ అందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి తప్పనిసరిగా కలవాలని చెప్పి రావటం, ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని విధిగా మీరు చేయటాన్ని నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మీ యొక్క సంఘటితంతో ఐకమత్యంతో మరి యూనియన్లో ఉన్నటువంటి నాయకులు సోదరుడు మధుబాబు కృషి వల్ల, మీ అందరి సహకారం వల్ల 3900 నుంచి ఈరోజు 12,000 రూపాయలు, 15,000 రూపాయలు, 18,000 రూపాయలు జీతాలు నగరపాలక సంస్థ నుంచి మీ అందరూ తీసుకునే అవకాశం కలుగజేసుకున్నారు. అలాగే ప్రావిడెంట్ ఫండు, ఈపీఐ సౌకర్యం కూడా, ఈఎస్ఐ సౌకర్యం కూడా కలగజేసుకున్నారు ప్రభుత్వం నుంచి. ఇది మీ అందరి ఐకమత్యత వల్ల జరిగినటువంటి విషయం. మరీ ముఖ్యంగా ఉద్యోగ భద్రతను కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు కార్పొరేషన్లో ఐరిస్ తీయటం కానివ్వండి, పిఎఫ్ఈఎస్ఐ స్లిప్స్ కానివ్వండి, బ్యాంక్ ఏటీఎంలలో డబ్బులు ఇవ్వటం కానివ్వండి, ఇటువంటి అన్నిటి కూడా మనందరి సమిష్టి కృషి, యూనియను బలోపేతం వల్ల అధికారులకు మనం అందరం కూడా చక్కగా సహకరిస్తూ అధికారుల కనుసన్నల్లో నడుస్తూ మన కోసం అధికారులు కూడా కాంట్రాక్ట్ వర్కర్ అని కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసుకోవటం వలన మనం అందరం కూడా ఈ స్థాయికి వచ్చి భవిష్యత్తులో కూడా మనం మన కాంట్రాక్ట్ వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పర్మినెంట్ అయ్యేదానికి కూడా కృషి చేసుకోవడానికి నా వంతు సహాయం నేను చేస్తానని మీ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ కాంట్రాక్ట్ వర్కర్ని రెగ్యులర్ చేయటానికి
మార్గదర్శకాలు జారీ అయ్యాయని, మార్చి 31లోపు రెగ్యులర్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కూడా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామన్నారు. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం ప్రయాణం చేసి మరి మా అందరి కాంట్రాక్ట్ వర్కర్లను కూడా పర్మనెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మా యూనియన్కి సహకరిస్తూ కాంట్రాక్ట్ కార్మికుల్లోని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులుగా, పిల్లలుగా భావిస్తూ మరి మేము మా కష్టాన్ని గుర్తించి మా పనికి తగ్గ వేతనం ఇవ్వమని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే జీతాలు పెంచినటువంటి ఇప్పటి ఇన్ఛార్జ్ కమిషనర్ మున్సిపల్ ఆర్డి అనురాధ గారికి, అలాగే ప్రస్తుత కమిషనర్ కుమారి నాగలక్ష్మి గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏ రోజు మేము వెళ్ళి మా కాంట్రాక్ట్ వర్కర్లకి ఈ కష్టం వచ్చిందంటే పాజిటివ్గా స్పందించి వాళ్ళు మాకు సహాయం చేశారు. మరి మాకు కమిషనర్గా పనిచేసినటువంటి కన్నబాబు గారికి కూడా మరి మేము ఎంతో రుణపడి ఉంటాం. మాకు కార్పొరేషన్ కార్యాలయం ఆఫీస్ ఇచ్చున్నారు. మా జీతాల పెంపు విషయంలో ఒకసారి 16 మంది వర్కర్లు తీసివేస్తే ఆయన తిరిగి ఉద్యోగంలో పెట్టుకొని 6 మాసాల జీతం ఒకేసారి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు కన్నబాబు గారు. మరి ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ యూనియన్ తరఫున మరి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కన్నబాబు గారికి, అనురాధ గారికి, నాగలక్ష్మి గారికి, మా ఎస్సీ గారు గోపాలకృష్ణ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ అధికారులందరికీ, టౌన్ ప్లానింగ్ అధికారులందరికీ, పబ్లిక్ హెల్త్ అధికారులందరికీ, అలాగే రెవెన్యూ అధికారులందరికీ కూడా యూనియన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నగర ప్రజలకు సంక్రాంతి పండుగను కన్నుల పండుగ జరుపుకుంటున్నారు. భక్తులతో దేవాలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. దేవుని దర్శనం కోసం బారులు తీరారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈవో మస్తాన్ మాట్లాడుతూ ఉదయం నుండి 100ల సంఖ్యలో భక్తులు దేవుని దర్శనం చేసుకున్నారని తెలిపారు. సంక్రాంతి రోజు ప్రసాదం అరిసెలు ఇవ్వడం ఆనవాయితీ వస్తుందని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఇది 6 సంవత్సరాలు 7 సంవత్సరంలో అన్న సంతర్పం చేయిస్తున్నాం. గుడి 1978లో ఇది ప్రతిష్ట జరిగినది. అప్పటి నుంచి మామూలుగా పూజ జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినాము. ప్రజల సహకారంతో, అందరూ మిత్రుల సహకారంతో దిగ్గజం జరిగిపోతుంది. 7వ సంవత్సరం అట్లా ముందు ముందు చేస్తామని ఆశిస్తున్నాం. గుంటూరు నగర ప్రజలకు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండగ రోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలని, కాలుష్యం నివారణ భాగస్వాములు కావాలని కోరారు. సంక్రాంతి అందరూ ఐరారోగ్యాలు, సిరి సంపదలు ప్రతి ఒక్కరూ కుటుంబ నిండుగా వీక్షించాలని ఆయన కోరారు. గుంటూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంక్రాంతి నూతన సంవత్సరంలో ప్రతి ఇంట వెలుగునివ్వాలని చెప్పేసి, మరి సిరి సంపదలు బాగా పెరగాలని చెప్పేసి, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో భగవంతుడు వెలుగునివ్వాలని, అలాగే నగరంలో ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా బతకాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి గత సంవత్సరంలో ఎవరికి ఎలాంటి బాధలు ఉన్నా బాధలన్నీ తొలగిపోయి సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి అలాగే నగరంలో ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని చెప్పేసి ప్రేమతో, ఆప్యాయతతో కలిసిమెలిసి ఉంటూ పేదవాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. సంక్రాంతి పర్వదినాన మనవి వీడియోతో మాట్లాడుతూ రైతులందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఆనందంగా జీవించాలని ఆశించారు. ఈ సందర్భంగా రైతుల కోసమే సంస్కరణ చేసినట్లు వెల్లడించారు. రైతులు మత్స్యకాయలు దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకుంటామని, మిర్చి యార్డ్ చరిత్రలో ఇది నూతన శకనం అని అన్నారు. మిర్చి యార్డులో అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గతంలో అనేకమైన అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా తొలగించి కొత్త పాలక వర్గం వచ్చినాక కొన్ని కొత్త విషయాలను కూడా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా
లైసెన్సులు అన్నింటిని కూడా రెగ్యులైజ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా క్రమబద్ధీకరించడం, ముఖ్యంగా గతంలో మత్స్యకాయల రూపంలో రైతు దోపిడీ గురయ్యేవాడు ఆ మత్స్యకాయలన్నింటినీ కూడా అరికట్టడం జరిగింది. ఇంకా తెలియకుండా తెలిసి కొన్ని మరి రైతులు కొన్ని విధాలుగా దోపిడీ గురయ్యేవాళ్ళు అవిటన్నింటినీ కూడా అరికట్టడం జరిగింది. కొత్తగా కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది, ముఖ్యంగా బార్ కోడింగ్ ద్వారా ఈ మార్కెటింగ్ విధానం బహుశా భారతదేశంలో తొలిసారిగా గుంటూరు మిర్చియార్డులోనే అది ప్రవేశపెట్టడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున వైఫై కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫైబర్ నెట్ ద్వారా వైఫై కూడా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ ద్వారా మిర్చియార్డు ద్వారా ఒక 25,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ఆ కమిషన్ ఏజెంట్కి. వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన యొక్క వేయింగ్ మిషన్లు కొనుగోలు చేసుకోవచ్చు. వీటి యొక్క నామ్స్కి లోబడి వాటి ద్వారా రేపటి నుంచి కాటాలు వేయాలని కోరుకుంటా ఉన్నాం. అయితే ఈ వైఫైను ఈ యొక్క కొత్త వేయింగ్ మిషన్స్ వచ్చే వరకు పాత కాటాలను కొనసాగించుకునే దానికి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఈ కొత్త కాటాలు వచ్చిన తర్వాత మాత్రం పాత కాటాలను పక్కన పెట్టడం జరుగుతుంది. బహుశా ఫిబ్రవరి 1వ తారీఖు నాటికి ఇవన్నీ కూడా సమకూర్తాయి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు వైఫై లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. భవిష్యత్తులో వైఫై ఏర్పాటు చేయడం ద్వారా కూడా వీటన్నింటిని కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నింటిని కూడా అందిపించుకోవడం జరుగుతుంది. మరి బిడ్డింగ్ వేసే విషయంలో కావచ్చు, లేదా రైతు అక్కడ ఎంట్రీ దగ్గర నుంచి అవుట్ గేట్ వరకు కూడా మొత్తం ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. దానివల్ల అసలు ఎంత వస్తుంది యార్డులోకి సరుకు, ఎంత వెళుతుంది, ఎంత నిల్వ ఉంది, రైతుకు కూడా ఎలాంటి ధర వచ్చింది, రైతు ఎన్ని కేజీలు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఒక స్పష్టత ఉంటుంది. ప్రభుత్వానికి కూడా చెస్ రూపంలో ఎగ్గొట్టే అవకాశం లేదు. గతంలో 0 వ్యాపారం ద్వారా కట్టింగ్ ద్వారా అనేక రూపాల్లో ప్రభుత్వానికి కూడా మరి ఈ యొక్క పన్నులు సక్రమంగా చెల్లించని విధంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పన్నులు చెల్లించకుండా బయటకు పోయే అవకాశం లేకుండా కూడా అన్నీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ కొత్త విధానం వలన ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. వీటన్నింటిని కూడా త్వరలో అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మిర్చియార్డు చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఒక నూతన విధానాన్ని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి మరి వ్యాపారులు కానీ అక్కడ ఉన్నటువంటి హమాలీలు కానీ ఉద్యోగులు కానీ దొడ్డి కాపలా వాళ్ళు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ మొత్తం కూడా సహకరిస్తే సమిష్టిగా పనిచేస్తే వేమెన్స్తో సహా ఇది దీని ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీనిలో అందరి యొక్క సహకారం కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా వాళ్ళు సహకరిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. సహకరించకపోతే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి, దాంట్లో వెనుకాడే ప్రశ్నే లేదు. ఎవరి బెదిరింపులకు లేకపోతే ఎవరి యొక్క దయాదాక్షిణ్యాలకు ఉండదు. మేము చివరికి మాకు రైతు యొక్క సంక్షేమ ప్రధానం, రైతు యొక్క ప్రయోజనాలకి గండి కొట్టే విధంగా కానీ, రైతు యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కానీ, రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధానం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండదు. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించబడతారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లానే రేపు 19వ తేదీ నుంచి NTR వర్ధంతి దగ్గర నుంచి NTR యొక్క జయంతి వరకు సుమారు 4.5 నెలల పాటు రైతులందరికీ కూడా ఇస్కాన్ వాళ్ళ ద్వారా నాణ్యమైన మంచి భోజనాన్ని ఒక విందు భోజనాన్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దానికి కూడా దాదాపుగా యావరేజ్ రోజు కూడా 1500 నుంచి 1000 1500 2000 మధ్య రోజు ఉంటారని కూడా ఒక అంచనాకు వచ్చాము. వాళ్ళందరూ కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. వార్తలు మీకు సమర్పించిన వారు LN డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.